ఈ చీరలల్ల ఏది మంచిగుందో చెప్పు. ఇగో ఈ రెడ్డి చీరలు మంచి కొడుతున్నానులే. ఆ కొడుతున్నావు, నన్ను జాబగొట్టి గిన్ని చీరలు కొనిపించినావు కదనే. ఇనా పాత దోస్తులు కలవనీకి కొత్త చీరలు అవసరమానే నీకు? ఆ నువ్వు మంచిగున్నావుతి. అసలే మన దోస్తులందరినీ కలిసి ఎన్ని సంవత్సరాలైతుంది, ఎట్లుండాలి? అయినా మన 10th క్లాస్ 25 సంవత్సరాలు అవుతుందంటే నమ్మబుద్ధి అయితలేదు కదా. నెత్తిపైన ఉన్న గా తెల్లెంటికలను చూసైనా నమ్మాలే, తప్పదు. సర్లే నీకు కూడా వచ్చినాయి చూసుకో. యాదిగాడెప్పుడు ఎంగే కీసోకులకి ఎంత కూలేదు గాని. అవును గా దివ్యా గౌతమ్ వస్తున్నారా? అసలే వాళ్ళు యుఎస్లకేంచి రావాలి. ఆ వస్తున్నారులే, అప్పటికి ఇప్పటికి నీకు యుఎస్ఏ పిచ్చి పోలేదు కదనే. గంత పిచ్చుంటే యుఎస్ఏ పెండ్లు కొడుకునే చేసుకుంటుండే, గీజిడ్డు మొక్కపోండి ఎందుకు చేసుకుంటుండే? గీజిడ్డు మొక్కపోని కదనే, నువ్వు 3 ఏళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నది. అయినా నీ నోట్లో నోరు పెట్టిన చూడు, నాది బుద్ధి తక్కువ. అందరూ వచ్చి రాను మిస్ అయ్యారు కదా. ఆ లేట్ కమ్మర్ కొట్టాడు ఎప్పుడు లేటే, ఎప్పుడు లేటే కదా, ఇక్కడ ఎప్పుడు లేటే. ఇగో గౌతమ్ గాడే ఫోన్ చేస్తున్నాడు చూడు. హలో గౌతమ్, ఏడున్నావురా? ఆ ఉండు ఉండు, ఆనే ఉండు, వస్తున్నా. అరే ఏమ్రా ఇంత లేటు? సాల్ది బండక్, ఏం చూస్తున్నావురా? బండకు పోదాం. సరే సరితి నడు. విల్వంగానే రానీకి ఏమన్నా అమెరికా రోడ్లు ఆరా, జహీరాబాద్ రోడ్లు ఇంకా అట్లనే ఉన్నదారా? అట్లనే ఉంటుందిరా, మరి ఏమన్నా మారుతుందా? ఏంది అమెరికా పోయి గిన్నేళ్ళు అవుతుంది కదరా, చిన్నప్పటి ఏమన్నా గుర్తున్నాయిరా నీకు? అరే నేను మనిషిని మాత్రమే ఆడున్నారా, జ్ఞాపకాలన్నీ ఈడే ఉన్నాయి. సిక్కుడు బుల్లా తొక్కుడు బిల్లా సిర్రెగోనె బొంగరాలు గోటీలు దాగిల్ల మూగిల్ల కోతి కొమ్మచ్చి తప్పాలాట సింత గింజలాడుతుంటే అవ్వ విలువగానే ఇంట్లొచ్చి సేరేది. ఎట్లున్నవేనా పల్లే నువ్వు, ఎట్లున్నవేనా తల్లి, ఎట్లున్నవేనా పల్లే నువ్వు, ఎట్లున్నవేనా తల్లి. అరే రే రే ఆపరా, ఒక్క నిమిషం ఆపు. ఏమైందిరా ఏమైందిరా, ఎందుకు ఆపినా వీడా? ఎంత కాలమైందిరా మన పల్లెని చూసి. అవురా నువ్వు లేకుండే కదా. అరే అవురా, ఆ పంటేంది అట్లుంది, ఈ పంటేంది ఇంత మంచిగా పంటింది? ఇదా ఇది గోపన్ ఇచ్చిన శాంపుల్ ఫెర్టిలైజర్తో పండించిన పంట, అందుకే గంత మంచిగా పండింది. ఇది శాంపుల్ మాత్రమే, త్వరలో ఇట్లనే జహీరాబాద్ ప్రజలందరికీ ఇవ్వబోతున్నాడు. కొద్ది రోజుల్లోనే మన జహీరాబాద్ అంతా గిట్లనే పచ్చగా మారబోతుంది. మనం చిన్నప్పుడు ఏ ఎరువులు వాడకుండానే పంటలు మస్తుగా పండుతుండే, కానీ ఇప్పుడు అస్సలు మనకొక్క పంట కూడా చక్కగా పండుతలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ కెమికల్స్తో నిండిన ఎరువులు వాడటం వల్ల. దానివల్ల భూమిలో సారమంతా తగ్గిపోయి అస్సలు బలం లేకుండా అవుతుంది. ఇప్పుడు మనిషికి రోగం తగ్గాలంటే ఎట్లయితే బలమైన ఆహారం కావాలో అట్లనే భూమికి కూడా బలమైన మినరల్ ఉన్నా ఎరువులు వేసినప్పుడే భూమి బలంగా తయారవుతుంది. అట్లనే మందులు అవసరం లేకుండా ఆర్గానిక్గా పంటలు పండుతాయి. నీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తా ఆగు. ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటిదంటే ఇది పూర్తిగా న్యాచురల్గా తయారైన ఫెర్టిలైజర్. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, అందుకే దీన్ని వాడే కొద్దీ భూమి బలంగా తయారవుతుంది. దీన్ని ఒక 7 నుంచి 10 సంవత్సరాలు వాడితే మళ్ళీ 3 నుంచి 4 సంవత్సరాలు ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా పంటలు పండించుకోవచ్చు. రైతులు సంవత్సరంలో 1 ఎకరానికి 50,000 సంపాదిస్తున్నారు, కానీ గోపన్న వాళ్ళకి 70,000 అగ్రిమెంట్ ఇస్తున్నాడు. అది ఎలా అంటే, గోపన్న ఒక ఊరిలో 10 మందికి ఆధా గుంటకు టెస్టింగ్ కోసం ఎరువిస్తున్నాడు. ఇక్కడ పంటలు మంచిగా పండినాక తర్వాత ప్రతి ఊరిలో 25 మందికి ఒక గుంటకు సరిపడే ఎరువులను ఫ్రీగా ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా పంటలు మంచిగా పండినాక వీళ్ళు గోపన్న కంపెనీకి 1 ఎకరం లీజుకిస్తే గోపన్న విత్తనాలు ఎరువులు ఇస్తాడు. ఇట్లా ఫస్ట్ టైం మాత్రమే నీళ్లు ఎట్లా పెట్టాలే స్కెడ్యూల్ కూడా సైంటిస్టులే ఇస్తారు. ఇట్లా సంవత్సరానికి 50,000 సంపాదిస్తున్న రైతులకి 70,000 ఎలా సంపాదించాలో నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా
ఈ పంటలను బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి ఆ డబ్బును మన దేశానికి రాబడి వచ్చేటట్టు చేస్తున్నాడు. పైగా దీని ద్వారా మన నియోజకవర్గంలో 1000 మందికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే, ప్రతి 100 ఎకరాలకి ఒక మేనేజర్ని పెడతారు. ఆ మేనేజర్కి నెలకు 30,000 జీతంతో పాటు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తాడు. నీలాగే ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐరా. అమెరికాలోని టెక్సాస్లో అంత లగ్జరీ లైఫ్ వదిలేసి పుట్టిన దేశానికి మన మట్టికి ఏదో సేవ చేయాలని ఇక్కడికొచ్చి ఇంత కష్టపడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన తల్లిలాంటి ఈ నేల తల్లిని కాపాడుకునే అద్భుతమైన ఔషధం రా ఈ గోపన్న ఫెర్టిలైజర్. సూపర్ రా. సరే పోదాం నాడు, మనలందరూ వెయిట్ చేస్తున్నారా. అరే లేట్ కమర్ వచ్చిండ్రా, సపట్లు కొట్టురి సపట్లు కొట్టురి. అరే మీరు ఈడే ఉంటారా, నేను అమెరికా కెంచి వచ్చిన. అరే నేనేమన్నా అమలాపురం కెంచి వచ్చిన్నారా, అమెరికా కెంచి వచ్చిన, లేట్ కమర్ వన్ ఒప్పుకోరా దొరికిపోయినా. నా సంగతి పక్కన పెట్టుండ్రి, కానీ మీరందరు ఎట్లున్నారు? కనిపిస్తలే మళ్ళా అడుగుతున్నావు, ఎవరు తగ్గుతలేరుగా. సరే గానీ నడువురి కేక్ కట్ చేద్దాం. ఏ నడువు నడువు. అరే యాదగిరి, ఆడింకా వంటలు రెడీ కానీ టైం పడుద్దంట్రా, ఏం చేద్దాంరా? గింత తిన్నిపోదు గానివేందిరా నువ్వు, గిన్నేండ్ల తర్వాత కలిసినాం, ఆడుదాం పాడుదాం గిట్లేమి లేదా? అవు చిన్నప్పటి లక్క అంతాక్షరి ఆడదాం. మీ నలుగురు ఒక టీం, మా నలుగురు ఒక టీం, కానీ పల్లె పాటలే పాడాలి, ఆడాలి, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు దావతీయాలి. ఏమంటావు? అయితే నేను మా గద్దరన్న పాటతో షురూ చేస్తా. బండెన్క బండి గట్ట పలారు బళ్ళు గట్ట, ఏ బల్లే వస్తావు కొడుకో, నైజాము సరుక రోడ. గద్దరన్న పాట పాడినవులే, నేను మా విమలక్క పాట పాడతా. పాడురి వీళ్ళతో కాదు గాని నువ్వు పాడరా గౌతమ్. గల్లి చిన్నది గరీబ్ వల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లి చిన్నది గరీబ్ వల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లి చిన్నది. భయపడ్డారా? భయపడ్డారులే. అంత సీన్ లేదు, వచ్చినాక చూద్దాం ఎవరు భయపడతారు. మంజుల మస్తు ఓవర్ చేస్తుంది, ఎట్లయినా మనమే గెలవాలి. గెలవాలంతే. టాయిలెట్ ఏడుందే? అగో. అరే శైలజ, ఆ టాయిలెట్ ఎందే గట్లుంది, కడిగిపోయలేరా? అరే ఆగు. ఓ శంకరన్న, అరే ఆ టాయిలెట్ జర క్లీన్ చేయరాదే. సరే అక్క, ఇప్పుడే షాప్కి పోయి టాయిలెట్ క్లీనర్ కొనుక్కొస్తా. అరే మళ్ళీ షాప్ కింద పోతావు అక్క? మన గోపన్న ఇచ్చిన టాయిలెట్ క్లీనర్ ఉంది కదా, దాంతో క్లీన్ చేయి. అవ్వక్క, అది ఎన్నో ఉంది, అది ఇగో ఈడ్నే ఉంది. ఆగిదే. అరే గి టాయిలెట్ క్లీనర్ మీరు కూడా వాడుతున్నారా? యుఎస్ లా మేమందరం గిదే వాడుతున్నాం. ఇది మీతానికి ఎట్లొచ్చింది? గిది కూడా అమ్ముతున్నారా ఇడా? లేలే, గిది మా గోపన్న ఫ్రీగా ఇచ్చిండు. గిది మా గోపన్న కంపెనీలా తయారైంది. గిది పూర్తిగా న్యాచురల్గా తయారైంది. ఇందులో ఎసువంటి కెమికల్స్ లేవు. అదే ఆ మార్కెట్లో తెచ్చిన టాయిలెట్ క్లీనర్లల్లా చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. అదే మన ఆడవాళ్ళు ఊర్లల్లా బాత్రూంలు సక్క క్లీన్ చేయరు కదా. గా టాయిలెట్లో క్రిములన్నీ చచ్చిపోవాలని గా కెమికల్తో నిండిన టాయిలెట్ క్లీనర్ని బాత్రూం మొత్తం పోసి సక్కగా కడగకుండానే అట్లనే పిలగాన్ని తీసుకొని పోయి ఇంటి పని వంట పని చేసుకునేటప్పుడు బాత్రూంలో కూసోబెడతారు. అయిందా అంటే వాడు కాలే అంటాడు. ఇంతలో స్కూల్ సార్ చెప్పిందేదో యాదకొస్తుంది. గది నేల మీద రాస్తాడు, మళ్ళా ఏదో మర్చిపోయినా అన్నట్టు చేతులు ఈడ ఆడ పెట్టి చివరికి నోట్లో పెట్టుకుంటాడు.
అట్లా పొరపాటున వేలు నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ క్రిములతో పాటు మనం వాడే టాయిలెట్ క్లీనర్లో ఉండే కెమికల్స్ కూడా వాని పొట్టలోకి పోయి వాని డైజెస్టివ్ సిస్టమ్ని ఖరాబ్ చేస్తాయి. దానివల్ల వాని అరుగుదల శక్తి తగ్గుతుంది. తిన్నదరగక శరీరంలో బలం తగ్గిపోయి బలహీనంగా తయారవుతాడు. ఎక్కువసేపు చదువుకోలేడు, ఎక్కువసేపు ఆడుకోలేడు, సరిగ్గా హోంవర్క్ కూడా చేసుకోలేక చదువుతో పాటు అన్నింట్లో వెనకబడిపోతాడు. గీయన్నీ చూసి తల్లిదండ్రులు వీడు దేనికి పనికి రాకుండా అవుతున్నాడని కొంతకాలానికి వాణ్ణి ఏదో ఒక పనిలో పెడుతున్నారు. అవక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నిజంగా నాకు కూడా సేమ్ గిట్లనే అయింది. అప్పట్లో మా అవ్వయ్యకు అవగాహన లేక నేను మొద్దు లెక్క తయారవుతున్నానని బడిమానిపించి మా అయ్యం బడి గొర్రెలు కాసుకొని పంపించిర్రు. లేకపోతే నేను కూడా మీ లెక్క చదువుకొని అమెరికాలో జాబ్ చేస్తుండే. అందుకే అటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని ఊర్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని తన కుటుంబం లెక్క చూసుకుంటూ సరైన అవగాహన కల్పిస్తున్నాడు. అంతేకాకుండా తన కంపెనీలా నేచురల్గా తయారయ్యే టాయిలెట్ క్లీనర్ని ఫ్రీగా ఇస్తుండు, నెలకి సరిపడా ఇస్తుండు, ప్రతి నెల ఇస్తుండు. నిజంగా ఆయన చాలా గ్రేటే. ఇలాంటి ఒక మనిషి చదువుకుంటేనే ఇంతమందికి మంచి చేస్తున్నాడంటే, అదే అందరు చదువుకుంటే మన రాష్ట్రానికి మన దేశానికి ఇంకెంత మంచి జరుగుతుందో కదా. ఆయన ఆశయం కూడా గదే. జహీరాబాద్ ప్రజలందరి ఆరోగ్యం అభివృద్ధి కోసం గంత కష్టపడుతుండు. సరేగాని పద పోదాం, మళ్ళా వాళ్ళు ఏడుస్తారు. ఏమే మంజులా, ఇప్పటిదాకా ఏమో అంటివి? భయపడి ఉరికిరు కదా, ఇంకేం చెప్తారు? మస్తు ఓవర్ చేస్తురుగా. మీరు గల్లీ పాట పాడితే నేను పల్లె పాట పాడతా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల, పరక శాపలకు కారాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్ల కీనర్లయ్య పెట్రోల్ మురికిల మురికయ్యిందా, తల్లి తూరు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు, ఆ బేకరీ కేపులు ఆకలి తీరిందా ఆ పట్టణాలలో, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల. ఏం చూస్తున్నారు, పాడురి మాలాంటి పులులతో పెట్టుకున్నాడు మీతో గాదులే గాని నేను వాడతా సూడురి. దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద తలపడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద తలపడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కోటి బాధల మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటు గారు ఆడిన మాటకు అటు ఇటు గారు ఒట్టిల మీద ఒట్టిలు కట్టి నటి విరిగిన నీతి మంతులు అరే ఆడు వంటలు రెడీ అంట, తిందాం నడూరి. మళ్ళొచ్చినాక చూద్దాం గాని, తిందాం నడూరి. ఈడస్సలు ఆగతలేడు. అరే గిదేంది, గీ డిష్ వాష్ పౌడర్ గీడుంది. గిదెంత కాస్ట్లీయో తెలుసా? మేం యుఎస్లా గిదే వాడుతున్నాం, ఇండియాలో కూడా దొరుకుతుందా ఇది? ఇది మీరు అక్కడ పైసలిచ్చి కొంటారేమోనే, ఇక్కడ మా గోపన్న జహీరాబాద్ ప్రజల కోసం ఇక్కడ ఫ్రీగా ఇస్తుండు. అవునా? ఇది మా గోపన్న కంపెనీలో తయారైంది. భూమిలో దొరికే 10 రకాల నేచురల్ మినరల్స్తో తయారు చేసిన డిష్ వాష్ పౌడర్ ఇది. మార్కెట్లో దొరికే డిష్ వాష్ పౌడర్లలో మస్తు కెమికల్స్ ఉంటాయి, అందుకే మనం బాసాలు గడిగినప్పుడు మస్తు నురుగొస్తుంది. మనం నీటితో ఎంత కడిగినా కూడా ఆ నురుగ పాత్రలు కట్లనే అతుక్కుంటది. దాంట్లో మస్తు కెమికల్స్ ఉండడం వల్ల మనం అన్నం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, చిన్నపిల్లలకి పాలు పట్టించేటప్పుడు ఇలా మన శరీరంలోకెళ్ళి చాలా అనారోగ్యాలకి కారణమవుతున్నాయి. అంతేకాదు, ఆ కెమికల్ పౌడర్స్తో కడిగినప్పుడు అల్యూమినియం పాత్రలపై పొరలు పొరలుగా లేచిపోయి నల్లని మచ్చలు ఏర్పడతాయి. అంత బలమైన అల్యూమినియం పాత్రల్ని పొరలు పొరలుగా తినేస్తుంటే అలాంటిది మన కడుపులో పేగులు
చాలా సున్నితంగా ఉంటాయి. మన పేగులను కూడా అల్యూమినియం లెక్కనే తినేస్తాయి. అది చివరకు క్యాన్సర్ వరకు దారితీస్తుంది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు లాంటివి ఈ కెమికల్స్ మన శరీరంలోకి పోవడం వలనే వస్తాయి. ఇది చాలా మందికి తెలియకపోవడం మన దురదృష్టం. మన జహీరాబాద్ ప్రజలు అలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ బారిన పడకూడదని గోపన్న మన జహీరాబాద్ ప్రజలందరికీ తన కంపెనీలో తయారైన ఈ నేచురల్ డిష్ వాష్ పౌడర్ ని అందరికీ ప్రతి నెల ఫ్రీగా ఇస్తుండు. అమెరికా లాంటి గొప్ప దేశాల్లో బాగా డబ్బున్న వాళ్ళు వాడే నేచురల్ డిష్ వాష్ పౌడర్ ని ఇక్కడ జహీరాబాద్ ప్రజలందరికీ ఫ్రీగా పంచుతున్నాడంటే ఆయన చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అరే గౌతమ్, ఆ గోపన్న నిజంగా గ్రేట్ రా. మనం యుఎస్లో వాడే కాస్ట్లీ టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్ పౌడర్ని ఇక్కడ మన జహీరాబాద్ ప్రజలకి ఫ్రీగా పంచిపెడుతున్నాడంటరా? అవు, నేను కూడా వచ్చేటప్పుడు చూసిన. ఆయన ఇచ్చిన ఫర్టిలైజర్తో పెట్టిన పంటలు మస్తుగా పండినాయి. ఈ ప్రొడక్ట్స్ని బయట దేశాల్లో అమ్ముకుని కోట్లు గడించే అవకాశం ఉన్నా ఇక్కడ పేద ప్రజలకు ఫ్రీగా పంచుతున్నాడు. నిజంగా గోపన్న లాంటి నాయకుడు దొరకడం ఈ జహీరాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టం. అంత గొప్ప మనిషిని ఒక్కసారైనా చూడాలరా గౌతమ్. ఏడుంటాడు ఆయన? ఆయన ఎప్పుడు ప్రజాసేవలోనే ఉంటాడు దివ్య. కొద్దిసేపట్లోనే ప్రోడక్ట్ పంపిణీ షురూ చేస్తాడు. నడువురి చూపిస్తా. అదిగో గోపన్న, ఆయనే మన జహీరాబాద్ బిడ్డ. నీకెంత నాకెంత అని దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్న గీజమానాలో ప్రజల ఆరోగ్యం కోసం గింత చేస్తున్నాడు. కోట్ల విలువ చేసే ప్రొడక్ట్స్ని జహీరాబాద్ ప్రజలందరికీ ఫ్రీగా ఇస్తున్నాడు. వాళ్ళ ఆరోగ్యం కోసం ఇంత ఆలోచన చేస్తున్నాడు. ఇట్లా మీ ఒక్కరికే ఇస్తున్నాడా, అందరికి ఇస్తున్నాడా? ఇట్లా మా జహీరాబాద్ లో ఉన్న అన్ని ఇండ్లకి ఇస్తుండు, 75,000 కుటుంబాలకు ఇస్తుండు. కేవలం టాయిలెట్ క్లీనర్, ఇంకా డిష్ వాష్ పౌడర్ తయారు చేయనికే 200 రూపాయలు అవుతుందంట. ఇట్లా 75,000 కుటుంబాలకు ఇవ్వనికి నెలకి 1.25 కోట్ అవుతుంది. ఇట్లా ప్రతీ నెల ఇస్తుండు. ఆయన సంపాదన అంతా జహీరాబాద్ ప్రజల ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తుండు. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఇంత సేవ చేస్తున్నాడు. ప్రతి కుటుంబం తన కుటుంబం లెక్క చూసుకుంటున్నాడు. నిజంగా ఆయన చాలా గ్రేటరా. గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడని మన పెద్దోళ్ళు చెప్పారు కదరా, అది నేను చూస్తే నిజమనిపిస్తుంది.